తోటకూర పెసరెట్టు అంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తోటకూర పెసరెట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర ఒక కప్పు, నానబెట్టిన పెసలు ఒక కప్పు, జీలకర్ర ఒక టీ స్పూన్, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. తోటకూర పెసరెట్టు ఎలా తయారు చేస్తారో చూసిద్దామా రాజుగారు? స్టార్ట్ చేసిద్దాం. ఓకేనండి. సో దీని కొరకు ఒక పూట ముందుగా మనం పెసర్లు నానబెట్టేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ నానబెట్టిన పెసర్లు. ఓకే, సో దీంట్లో కడిగి శుభ్రం చేసుకున్న తోటకూర, అలాగే కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? చూసుకొని ఒకవేళ తక్కువ అనుకుంటే మళ్ళీ నీళ్ళు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో పెసరట్టుకి మనకు పిండి రెడీ అయిపోయింది. సో దానిపైన కొన్ని ఉల్లిపాయల వాడిని కూడా వేసుకుంటాం కదా, అది మనం ఒక బౌల్లోనే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుందాం, కలిపేసుకోండి. ఓకే, సో బౌల్లో కొద్దిగా జీలకర్ర. సో చాలామంది విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటారు. సో ఇన్ని మనం 7-8 ఒకేసారి వేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఒకేసారి కలుపుకుని వేసుకుంటే ఒకసారి వేసుకోవచ్చు, అన్నీ వచ్చేస్తాయి. సో అల్లం ముక్కలు వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా కలుపుకుంటే బాగుంటుంది. అవునండి. సో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో అన్ని బాగా కలిపేసి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇది కూడా రెడీ అయింది, అట్టు వేసేసుకుందాం అండి. ఓకే, సో ప్యాన్ ముందుకు కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకున్నాం. సో దీన్ని టిష్యూ పేపర్తో మళ్ళీ ఒకసారి తూ చేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది మనం అట్టు వేసుకున్నప్పుడు. మళ్ళీ గ్రీన్ కలర్ లో ఉంది మనం కూడా యాడ్ చేసుకున్నాం కదా. కొంతమంది పెసరెట్టు నానబెట్టుకున్నప్పుడు బియ్యం కూడా వేస్తారు కదా రాజు గారు, కొంతమంది యాడ్ చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు మనం. ఇందులోనే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అండి. సో మనం ఆకుకూర తోటకూర వేసాం కదా, ఇంకా వేరే ఆకుకూర ఏం యాడ్ చేసుకుంటే బాగుంటుంది? పాలకూర వేసేసుకోవచ్చు అండి. సో మనకి ఇంకేదైనా ఆకుకూర అంటే కొత్తిమీర, పుదీనా, వీట్ ఫ్లేవర్స్ కూడా కావాలనుకుంటే అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు గోంగూర, చుక్కకూర ఇలాంటివి కొంచెం పుల్లగా ఉండేవి యాడ్ చేస్తే పులుపు ఇష్టపడే వాళ్ళకి అది కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం దాంట్లో కొంచెం జిగురు కూడా యాడ్ అవుతుంది. అవును, మీరు చెప్పిన ఈ రెండింటితో కూడా మెంతుకూర బాగుంటుందా రాజు గారు? మెంతుకూర బాగుంటుంది అండి. అంటే కొంచెం లైట్గా మనం ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి లాంటివి వేసి కొద్దిగా నూనెలో వేయించేసుకొని ముందుగా వేయించేసుకొని ఆ తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం సైడ్స్కి నెయ్యి వేసుకుంటున్నాం, అక్కడక్కడ కొన్ని చుక్కలు కూడా వేసేసుకుని ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు మనం టర్న్ చేసుకున్నాం. సో అవి అలా తుక్కలు తిప్పినప్పుడు పడిపోకుండా ఎంత చేసినా కొంచెం పడుతూ ఉంటాయి. సో రెగ్యులర్ పెసరట్టుకి కొంచెం భిన్నంగా ఆకుకూర ఫ్లేవర్, తోటకూర కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగుంటుంది తినేప్పుడు. ఆకుకూర ఖచ్చితంగా మనం రోజులో తీసుకోవాల్సిందే కాబట్టి ఈ రకంగా కూడా మనం వాడేసుకోవచ్చు. ఓకే, టర్న్ చేసుకున్నా,
సో మామూలుగా రెగ్యులర్గా తీసుకునే మనం టమాటో చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాం కదా, పల్లీల చట్నీ లేదా పుట్నాల పప్పు చట్నీ ఏదైనా దీంతో కాంబినేషన్ బాగుంటుంది. ఉల్లిపాయ చట్నీ, ఉల్లిపాయ చట్నీ మన చాయిస్ అది. అదే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చట్నీతో బాగా అంటే ఇష్టం ఉంటుంది కదా, అల్లం చట్నీ కూడా తీసుకుంటారు, అల్లం చట్నీ కూడా బాగుంటుంది బాగుంటుంది దీంతో పెసరట్టుతో. సో ఇటువైపు ఇప్పుడు బాగా వేగితే మనం తీసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది పెసరట్టు. టర్న్ చేసుకున్నాం. మనం ప్లేట్లో తీసేసుకున్నాం. సో అట్టు రెడీ అయిపోయింది, కార్వింగ్ చేసేసుకుందాం అండి. ఓకే, సో కార్వింగ్ వచ్చేసి కీరాతో చేస్తున్నాను, ఒక పామ్ ట్రీ లాగా చేస్తున్నాను. ఓకే, సో లోపల ఉన్న సీడ్ తీసేస్తున్నాం. ఇలా స్లిట్స్ ఇస్తున్నాం అండి, ఇలా ప్రెస్ అవుతుంది మనకు. ఏంటంటే కీరాని ఒక సైడ్ లోంచి ఇలా ఇది చేసుకుని మనం కొంచెం లీవ్స్ అలా దగ్గర దగ్గరగా ఉన్నట్టుగా అక్కడక్కడ చిన్న కట్స్ ఇస్తున్నాను అండి. ఓకే, సో పల్చగా మనం కట్ చేసుకోవాలండి, లేకపోతే అది బెండ్ కాదు. సో దీన్ని మనం మళ్ళీ వాటర్లో వేస్తే ఎక్కువ బెండ్ అవుతుందా? అది అప్పుడు అనివెన్గా పోతుంది. ఓకే ఓకే, కాబట్టి అదొకటి చూసుకోవాలి. సో గ్రీన్ కలర్ ఉంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది మనకు. ఇది కొంచెం ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి జస్ట్ కీరాతో భలే చేశారు రాజుగారు, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా పామ్ ట్రీలో మనం తయారు చేసుకోవచ్చు, గ్రీన్ అండ్ గ్రీన్. ఎస్, చాలా బాగుంది, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, తోటకూర పెసరట్టు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. తోటకూర పెసరట్టు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, తోటకూర, జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై పెసరట్టులా వేసి మధ్యలో అల్లం పచ్చిమిర్చి మిశ్రమం ఉంచి నీటితో కాల్చుకోవాలి. అంతే, తోటకూర పెసరట్టు రెడీ.